హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పానీపూరి హోల్ ప్రాసెస్ అంటే ఏ టు జెడ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి 5 ఇయర్స్ బ్యాక్ వీడియో అండి, అదంత క్లారిటీగా ఉండదు. అందుకోసమే నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను. మరి ట్రై చేద్దామా? మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ నేర్పించిందండి. నార్త్ ఇండియాలో మేము 5 ఇయర్స్ నుండి ఉంటున్నాం కదా, సో పక్కాగా పానీపూరి తయారు చేయడం నేర్చుకున్నాను అనమాట. మీరు కూడా నేర్చేసుకోండి. ఇంకా ఇందులో మీటీ చట్నీ అంటారండి, పిల్లలు చాలా చాలా ఇష్టపడతారన్నమాట. అందరికీ ఫేవరెట్ స్నాక్ ఇది, పానీపూరి మీటీ చట్నీ అంటారనమాట. అది కూడా నేను మీకు చేసి చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీరు ఈజీగా పానీపూరి మొత్తం చేసేయగలరనమాట. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. పానీపూరి చేయాలనుకున్న ముందు రోజు ఒక కప్పుడు తెల్ల బటర్ నీళ్ళు ఉంటాయి కదా, వైట్ మటర్ అంటారన్నమాట, వాటిని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక ఓవర్ నైట్ అంతా నానబెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ అండి. అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేయాలి. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నానండి, దీని బదులు మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వంటి సోడా, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. వీటన్నిటినీ బాగా కలపాలి. మనం వేసిన ఉప్పు వంట సోడా బాగా కలవాలన్నమాట. పిండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకుని మనం పిండిని కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు పోస్తే మనకి బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు. చూసారు కదా, ఈ పిండిని కొంచెం లూజ్గానే కలపాలి, ఎందుకంటే ఈ రవ్వ వాటర్ పీల్చుకొని గట్టిగా అవుతుంది కాసేపు తర్వాత. చూసారు కదా, మనం బాగా మ్యాష్ చేసుకొని చక్కగా కలిపెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట లూజ్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితే కాసేపటికి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఉంచుకోవాలి. మూత సరిగ్గా పెట్టాలి, లేదంటే తడిబట్ట కూడా కప్పి ఉంచుకోవచ్చు. పిండి నాని లోపుగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బఠానీల్లో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకోవాలి. వంట సోడా వేస్తే బఠానీలు చక్కగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత అదే కుక్కర్లో మనం 3 పెద్ద బంగాళాదుంపలు తీసుకుని వీటిని స్క్రాప్ చేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మీటీ చట్నీ తయారు చేసుకుందామండి. అదేనండి, తీతీయగా పుల్ల పుల్లగా భలే బాగుంటుంది అనమాట. పిల్లలకైతే చాలా చాలా ఫేవరెట్ చట్నీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఒక బాండీలో 1/2 లీటర్ వరకు నీళ్లు తీసుకోవాలి. 1/2 లీటర్ నీళ్ళకి లగ్గుపెట్టలో సరిపోయేంత చింతపండు తీసుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది అనమాట. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అందులో ఒక చిన్న కప్పుడు అంటే 1/50 గ్రాముల వరకు పంచదార వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇప్పుడు 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. నల్ల ఉప్పు అని మార్కెట్లో దొరుకుతుందండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. నల్ల ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. దీని బదులుగా మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నల్ల ఉప్పు మామూలు ఉప్పు 2 వేసి మనం ఈ పదార్థాన్ని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి చింతపండు బాగా కరిగి మనకి థిక్గా తయారవుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే దాన్ని కూడా మనం ఇలా వాడుకోవచ్చు. 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను చింతపండుని చల్లార్చి కాసేపు గ్రైండ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈ మిశ్రమం థిక్గా రావాలి. దానికోసం చక్కగా మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనం చింతపండు మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మీటి చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఇప్పుడు కూడా మీరు ఉప్పు పంచదార చెక్ చేసుకొని కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, కట్టా మీటా మీటీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత మనం ఉడికించి తొక్కవలిచి పెట్టుకున్న బంగాళాదుంపల్ని 1 గిన్నెలో వేసుకోవాలి. వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ చేత్తో కానీ చక్కగా మ్యాష్ చేసుకొని అందులో ఉడికించుకున్న తెల్ల బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, అలాగే గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి చాట్ మసాలా స్కిప్ చేయకండి, వీటి వల్ల ఫ్లేవర్ అంతా ఉంటుందన్నమాట. వీటిని బాగా చేత్తో మెదుపుకుంటేనే ఈ మసాలా బాగా కలుస్తుందండి. ఇలా చేత్తో మెదుపుకోవాలి, ఉప్పు సరి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. కావాలనుకుంటే పైన కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టఫింగ్ మసాలాని 1 గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీలు వేయించుకుందాం. పూరీలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయాలి.
15 నిమిషాలు నానిన తర్వాత పిండి గట్టిగా అవుతుంది అన్నమాట. ఎందుకంటే రవ్వ వాటర్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, చూసారు కదా. ఇలా మరొకసారి ఒక నిమిషం పాటు ఇలా నీట్ చేసుకొని మనం తీసుకున్న పిండిని ఎంత సరిపోతుందో అంత 2-3 ఉండలుగా తీసుకొని ఇప్పుడు ఒక వెడల్పుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ప్లాట్ఫామ్ కానీ లేదంటే చపాతీ పీటకు కానీ నూనె రాసుకొని దాని మీద మనం ఈ విధంగా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా చిన్న గ్లాస్ కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదంటే కటర్స్ ఉన్న కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పానీపూరి సైజులో ఉండే మూత ఏదైనా చూసుకుని చక్కగా కట్ చేసుకోండి. ఇక్కడ చపాతీ చేసినప్పుడు మరీ పలుచగా చేయకూడదండి, కొంచెం మందంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ పూరీలు అనేవి బాగా పొంగుతాయి, చూసారు కదా. ఈ వీడియోలో చూపించిన మందంలో ఉండాలి. ఇలా ఉండేలాగా మీరు అన్ని పూరీలు ఒత్తేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. పెట్టేసి మనం ఒక్కొక్క పూరీని వేసుకోవాలి. ఒక్కొక్క పూరీ డ్రాప్ చేసినప్పుడు దాని అంతటా అదే పైకి తేలుతుంది. అంతవరకు మీరు ఎలాంటి గరిటెలు అవి పెట్టకూడదు అనమాట. చూసారు కదా, ఒక పూరి వేసిన తర్వాత దాని అంతటా అదే పైకి తేలుతుంది నూనె మీదకి. అప్పుడు దాన్ని ప్రెస్ చేయాలి, అప్పుడు చక్కగా పొంగుతాయి. చూసారు కదా, ఒక పూరి వేసిన తర్వాత దాని అంతటా అదే నూనె మీద తేలిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా గరిటతో ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతుంది. అంతేనండి, ఈ పూరీలు చేయడం చాలా చాలా ఈజీ. అలాగే మీడియం నుండి హై ఫ్లేమ్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నూనె వేడిగా ఉండాలి, వేడిగా లేకపోతే పూరీలు అనేవి పొంగవు అన్నమాట. ఇక్కడే మనం చేస్తున్న మిస్టేక్ ఉంటుంది. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా పూరీలు వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అంతేగాని నూనె కాకుండా వేస్తే మాత్రం పూరీలు అస్సలు పొంగవండి. సో ఈ టిప్స్ మీరు పాటించి చక్కగా పొంగిన పూరీలు ట్రై చేయండి. ఇవి చల్లారితే ఇంకా క్రిస్పీగా అవుతాయి అన్నమాట, చాలా చాలా బాగుంటాయి. అలాగే 2-3 రోజులు నిల్వ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా పూరీలన్నీ మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పానీపూరిలో ముఖ్యమైన భాగం వచ్చేసి పూరీలు చేయడం కదా. సో మనం ఇక్కడ చక్కగా పొంగిన పూరీలు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం పానీ తయారు చేసుకుందాం. పానీ అంటే కొంచెం స్పైసీ వాటర్ అంటారన్నమాట. గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. అందులో 5-6 పచ్చిమిరపకాయలు అలాగే 1 అంగుళం అల్లం ముక్క తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఉసిరికాయ సైజంత చింతపండును నానబెట్టిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇది మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే మనం వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ నార్మల్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ నల్లుప్పు, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కాకుండా బజార్లో ఇలా పానీపూరి మసాలా అని దొరుకుతుందండి. ఇది దొరికితే మీరు చక్కగా తెచ్చుకొని దీంట్లో జస్ట్ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసేసుకొని వాటర్లో కలిపేసుకోవచ్చు అనమాట. ఇది దొరికితే మీరు ఇలా ట్రై చేయొచ్చు. రెడీమేడ్గా ఏ సూపర్ మార్కెట్లోనైనా ఉంటుంది, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఆ పానీపూరి మసాలా దొరకని వాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయొచ్చు. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. కారం వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వేసుకోవచ్చు అండి. దాదాపు నేను ఇక్కడ 1/4 లీటర్ వరకు వేసాను, అంటే 1 లీటర్ వరకు పానీ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మన పానీపూరిలో కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. పూరీలు అలాగే స్టఫింగ్ మసాలా అలాగే స్పైసీ వాటర్ ఇంకా మీటి చట్నీ ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా తినడం ఒకటి ఆలస్యం కావాలనుకుంటే కొన్ని ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పక్కన పెట్టుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఈ పానీలో మీరు కావాలనుకుంటే బూందీ వేసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ తీసినప్పుడు బూందీ వేయడం మర్చిపోయాను అనమాట, అందుకని మీకు ఫస్ట్ చూపించట్లేదు. తర్వాత అయితే నేను బూందీ వేసి సర్వ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయండి. ఈ వీడియోలో చూపించిన టిప్స్ పాటించి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మటర్ బదులుగా మీరు కాబులి శనగలు కూడా రాత్రి నానబెట్టి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.